నమస్తే, వెల్కమ్ టు జీటీవీ న్యూస్ ఫిల్మీ ఫోకస్. సిల్వర్ స్క్రీన్ పై 1000 కోట్ల కలెక్షన్ అనేది ప్రస్తుతం పెద్ద విషయంగా అనిపించడం లేదు. ఇప్పటికే కొన్ని ఇండియన్ మూవీస్ 1000 కోట్లకి పైగా గ్రాస్ కలెక్ట్ చేశాయి. అలాగే 2-3 సినిమాలు 1000 కోట్ల దగ్గరికి వచ్చి ఆగిపోయాయి. 500 కోట్లకి పైగా కలెక్షన్స్ అనేది ఈజీ అయిపోయింది. స్టార్ హీరోల మూవీస్ మార్కెట్ 400 నుంచి 500 కోట్ల వరకు ఇండియాలో జరుగుతుంది. అయితే ఇదంతా టాలీవుడ్, కాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీల వరకే. ఈ 3 పరిశ్రమలతో పోల్చుకుంటే మలయాళీ చిత్ర పరిశ్రమ చిన్నది. సినిమాల బడ్జెట్ కూడా భారీగా ఉండవు. ఇప్పుడిప్పుడే మోహన్ లాల్, మమ్ముటి లాంటి స్టార్స్ బడ్జెట్ పరంగా లిమిటేషన్స్ దాటుతున్నారు. అయితే మిగిలిన ఇండస్ట్రీలతో పోల్చుకుంటే మలయాళంలో సినిమాల సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. అక్కడి దర్శకులు కొత్త కొత్త కథలతో మూవీస్ చేస్తూ ప్రేక్షకులకి ఎంటర్టైన్మెంట్ అందిస్తూ ఉంటారు. ఈ ఏడాది 1 నెలల్లో మలయాళం ఇండస్ట్రీ ఏకంగా 1000 కోట్ల కలెక్షన్స్ సినిమాల ద్వారా సాధించారు. ఒక్క సినిమాతో ఈ కలెక్షన్ సాధ్యం కాలేదు. చిన్న బడ్జెట్ చిత్రాలుగా కొన్ని మూవీస్ ప్రేక్షకుల ముందుకొచ్చి 100 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకున్నాయి. ఇవన్నీ కలిసి 1000 కోట్ల కలెక్షన్స్ సాధించాయి. వీటిలో టాప్ లో మంజుమాల్ బాయ్స్ మూవీ హైయెస్ట్ గ్రాస్ మూవీగా నిలిచింది. ఈ సినిమా 200 కోట్లకి పైగా కలెక్ట్ చేసింది. అలాగే చిన్న సినిమాగా వచ్చిన ప్రేమల మూవీ 100 నుంచి 150 కోట్ల మధ్యలో కలెక్షన్స్ అందుకుంది. పృథ్వీరాజ్ సుకుమరన్ ది గోట్ లైఫ్ కూడా అదే స్థాయిలో కలెక్షన్స్ సాధించింది. రీసెంట్ గా వచ్చిన ఫహద్ ఫాజిల్ మూవీ ఆవేశం కూడా ఇప్పటి వరకు 150 కోట్ల వరకు కలెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఈ బ్లాక్ బస్టర్ మూవీతో పాటు మరికొన్ని మూవీస్ హిట్ టాక్ తో సాలిడ్ కలెక్షన్స్ ను సాధించాయి. ఇవన్నీ కలిపి ఇండియాలో 660 కోట్లు కలెక్ట్ చేస్తే ఓవర్సీస్ 360 కోట్లకు పైగా వసూలు సాధించాయి. ఓవరాల్ గా చూసుకుంటే 1000 కోట్లకి పైగా మలయాళం ఇండస్ట్రీ సినిమాలు ఈ ఏడాది 1-5 నెలల్లోనే సాధించాయి. మంజుమల్ బాయ్స్ తమిళ వర్షన్ అయితే దేశవ్యాప్తంగా 50 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ప్రేమలు తెలుగు వర్షన్ 15 కోట్ల వసూళ్లతో మలయాళం చిత్రాల స్టమినాని చూపించింది. మలయాళం మూవీస్ కి ఇప్పుడు ఓటీటీలలో మంచి ఆదరణ లభిస్తుంది. దీంతో డిజిటల్ రైట్స్ రూపంలో కూడా మంచి కలెక్షన్స్ వస్తూ ఉండడం విశేషం. మరిన్ని సినిమా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. జీటీవీ న్యూస్ ఫిల్మీ ఫోకస్.